బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు కేసీఆర్. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. చాలా మంది నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఈరోజు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించుకున్నటువంటి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో చెప్పవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ వివిధ రాష్ట్రాల్లో కూడా పార్టీని, పార్టీ క్యాడర్ ని, అదేవిధంగా పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకునే దిశలో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాలకు సంబంధించి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పలువురు నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నేతలంతా కూడా ఆ బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమైనట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కి అప్పచెప్పారని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే గతంలో జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి కావచ్చు, అదేవిధంగా జనసేన నుంచి పనిచేసినటువంటి తోట చంద్రశేఖర్ అంటే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి ప్రావీణ కిషోర్ బాబు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి పాతసారి, వీళ్ళంతా కూడా ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానించినటువంటి ఆ పనిలో ఉన్నట్టు చెప్పచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరూ సర్వీసులు తీసుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరితో కూడా చర్చలు జరిపారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు, ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ సీఎం కేసీఆర్ మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ లో చేర్పించుకొని ఆ క్యాడర్ ని సెన్సన్ చేయడంతో పాటు ఆ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కూడా నియామకం చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంక్రాంతి తర్వాత మరింత ఉద్భుతంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ముందుగా కిసాన్ సంబంధించినటువంటి ఈ రైతు సంఘాల సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందుగా కంప్లీట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు. సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సీఎం కేసీఆర్? అదే విధంగా ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు బీఆర్ఎస్ లో చేరబోయే అవకాశం ఉంది? అయితే మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా తన రాజకీయాలను విస్తృతం చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ భావిస్తా ఉన్నారు. కాబట్టి రానటువంటి ఎలక్షన్స్ నాటికి పార్టీ సెంటర్ చేయడంతో పాటు బలోపేతం చేసే దిశలో సీఎం కేసీఆర్ ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేటటువంటి కార్యక్రమం శ్రీకాకుళం చుట్టారు. ముందుగా తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాల మీద కన్సల్టేషన్ చేసినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పలువురు నేతలు కోట చంద్రశేఖర్ కి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో కలిసొచ్చినటువంటి నాయకులందరినీ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని ముందుగా తోట చంద్రశేఖర్ ను తీసుకుని పార్టీ అధ్యక్షుని, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్టీ అధ్యక్షులు చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 18 వరకు ఎవరైతే మంత్రిగా చేశాడో ఆ మంత్రిగా చేసినటువంటి రావుల కిషోర్ బాబును కూడా ఈ రోజు పార్టీలోకి ఆహ్వానించబోతా ఉన్నారు. అదేవిధంగా మరొక ఆ పాతసారధిని కూడా ఈ రోజు తీసుకుపోతున్నారు. మొత్తానికి చూసినట్టయితే విక్రాంత ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, వాళ్ళ సేవలను ముందుగా వినియోగించుకోవాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పలువురు నేతలను కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీని స్ట్రెంగ్తన్ చేసి పార్టీని విస్తరించాలని చెప్పేసి ముందుకెళ్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే పార్టీ విస్తరణ మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా చెప్పవచ్చు. ఆ పార్టీ విస్తరణ కోసం అని చెప్పేసి వివిధ రాష్ట్రాలు. సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ రేపు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందా? అదే విధంగా ప్రజల్లో ఎటువంటి భరోసా కల్పించే అవకాశం ఉంది? అయితే ఇప్పటికిప్పుడు అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మిగతా మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా హర్యానా, బీహార్, పంజాబ్ ఇతరతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడం మీద సీఎం కేసీఆర్ దృష్టి సాధించారు. కాబట్టి మరి ఆ పార్టీని అంటే పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే రిటైర్డ్ అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మరి ఎలాంటి అయితే
ఓకే రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్.